वेलकम टू डॉक्टर्स टाइम వేగంగా మారుతున్న కాలం కాలంతో పాటు ప్రయాణం ఉరుకుల పరుగుల జీవితం మనం ఏం తింటున్నామో ఎలా ఉంటున్నామో పట్టించుకోకుండా కాలంతో పోటీ పడుతున్నాం వెరసి కొత్త రోగాలకు ఊతమివ్వడం ప్రస్తుతం ఈ మధ్య కాలంలో కొంతమంది వారికి తెలియకుండానే ఒక విచిత్రమైన వ్యాధి బారిన పడుతున్నారు అదే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ దీనికి తోడు అల్సర్స్ జీర్ణకోశ సమస్యలు కూడా అధికమవుతున్నాయి ఐబిఎస్ కు ప్రధాన కారణాలంటి జీవనశైలితో సమస్యలు వస్తాయా होमियोपति एला चिकित्स इला मरने विषय होम केयर इंटरनेशनल वैद्यु डॉक्टर इनाम गार अगे का नंबर 0402331068 अं सिक्स हेलो डॉक्टर मुझे चपंडी असल ईबीएस अंटेट एला रीजन उठाई ईबीएस अंटे चूँगी इधर इरिटेबल बवल सिंड्रोम अटाँ सो इरिटेबल बवल सिंड्रोम अंटे मन के लक्षण इंदो अूसक फ्रीक्वेंट स्टूल्स राव जरूत उठदन मोशन्स फ्रीक्वेंसी अनेदी जरूरतदी इंदो मन को टू टाइप्स अमनकु आलमोस्ट थ्री टाइप्स उंटदी टू टाइप्स एमुंटदंटे ईबीएस सी अंटामु अंटे इरिटेबल बवल सिंड्रोम विथ कॉन्स्टिपेशन प्रीडोमिनेंट अन्नमाट सो इंदो एमवुतदंटे మోషన్స్ మీకు కొంచెం ఫ్రీక్వెంట్ వస్తూ ఉంటది కానీ కాన్స్టిపేషన్ ఉంటది కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం మోషన్స్ హార్డ్ పాస్ అవ్వడం ఫ్రీక్వెంట్ అవుతుంది హార్డ్ అవుతుంది ఇది ఒక రకం అన్నమాట రెండో రకం ఏంటంటే ఫ్రీక్వెంట్ అవుతుంది ఇంకా డైరియా అవుతుంది డైరియా అంటే లూజ్ మోషన్స్ అవుతున్నాయి ఇది రెండో రకం అన్నమాట అండ్ థర్డ్ ఏంటంటే ఆల్టర్నేట్ ఆర్ మిక్స్డ్ అంటాం దానికి అంటే ఒకసారి మోషన్స్ హార్డ్ వస్తది ఇంకొకసారి మోషన్స్ అనేది చాలా సాఫ్ట్ గాని లేదంటే వాటరీ స్టూల్స్ అనేటివి రావడం జరుగుతూ ఉంటదన్నమాట అండ్ ఇది చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట ఇది ఎలా దీనికి ఐడెంటిఫై చేయాలంటే తిన్న తర్వాత వెంటనే నాకు మోషన్ బాస్ చేయాల్సి అవసరం ఉంటదండి అంటారు చాలా మంది సో తింటారు దాని తర్వాత మోషన్ వెళ్ళాలి లేదంటే ఏదైనా తాగినాం అనుకోండి దాని తర్వాత మోషన్కి వెళ్ళాలి ఒకవేళ ఇలాంటి లక్షణాలు ఉంటే మనకు ఐబిఎస్ ఉంది అన్నట్లు మనం చెప్పుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఈ ఐబిఎస్కి ప్రధాన కారణాలు ఏంటి అసలు మనం దీనికి ఎలా డయాగ్నోస్ చేయొచ్చు అన్నట్లు చూసుకుంటే ఇప్పుడు చూడండి మీరు ఏ టెస్ట్ చేసుకున్నా ఈ వ్యాధిలో ఐబిఎస్ లో మీరు ఎండోస్కోపీ చేసినా కొలోనోస్కోపీ చేసినా ఆర్ ఎల్స్ ఎనీ అనదర్ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ మీరు చేసినా అన్ని రిపోర్ట్స్ నార్మల్లే వస్తాయి ఇందులో కానీ సింప్టమ్స్ మాత్రం ఉంటది అంటే కడుపు నొప్పి మీకు రావడం జరుగుతది స్టూల్స్ 3 టు 4 టైమ్స్ గాని దానికైనా చాలా ఎక్కువ సార్లు మీరు పోతూ ఉంటారు అండ్ మోషన్స్ వెళ్ళిన తర్వాత స్టమక్ పెయిన్ అనేది తక్కువ అవడం జరుగుతదన్నమాట సో అన్ని రిపోర్ట్స్ నార్మల్ బట్ ఇలాంటి లక్షణాలు కనబడతాయి సో అలాంటప్పుడు మనం డయాగ్నోస్ చేయొచ్చు भाई दिस इज ईबीएस अन्नट्टु अंटे एव्री रिपोर्ट इज नार्मल स्टिल यू आर सफरिंग फ्रम प्रॉब्लम अच्छा इदी देनी वल्ला वस्तदी प्रॉब्लम अन्नट्लु चूसुकुंटे गट ब्रेन एक्सिस अन्नट्लु ओकटि उंटदन्नमाट अंटे इदेंटंटे मनकु ब्रेन नुंची मन पेगुल की ओक कनेक्षन अन्नमाट सो मोशन्स एप्पुडु पास चेयाली అండ్ ఎంత బవెల్స్ ఫుల్ అవుతే మోషన్ పాస్ చేసి అర్జ్ రావాలి ఇవన్నీ మన నర్వస్ సిస్టమ్ చూసుకుంటూ ఉంటుందన్నమాట ఈ కనెక్షన్లో ఇబ్బంది వస్తే గట్ బ్రెయిన్ యాక్సిస్లో ఇబ్బందులు ఒకవేళ వచ్చినాయి అనుకోండి అలాంటప్పుడు మీరు ఈ లక్షణాలను చూస్తారన్నమాట అంటే ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మనకు గట్లో అంటే మన పేగుల్లో ఫీకల్ మ్యాటర్ స్టూల్స్ స్టోర్ అయిపోయిందనుకోండి ఒక సిగ్నల్ అనేది బ్రెయిన్కి పోవడం జరుగుతుంది సో ఇందులో ఏమవుతుందంటే కొంచెం స్టూల్ ఉన్నా కూడా లోపల సిగ్నల్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది సో వెంటనే ఒక అర్జ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది మనకు కొంచెమే వస్తుంది స్టూల్ కూడా చాలా స్టూల్ అనేది కూడా రాదు కొంచెం స్టూల్ ఉన్నా కూడా అర్జ్ స్టార్ట్ అయిపోయి వాళ్ళు మోషన్స్ పాస్ చేయాలి ఇప్పుడు అన్నట్లు ఉంటుంది కొంతమందిలో ఏం చూస్తామంటే ఇందులో సడన్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అంటే అర్జెన్సీ చాలా ఉంటుంది ఒక్కసారి మోషన్ అర్జ్ వస్తే మనకు ఇప్పుడు లాటరిన్కి పోవాలి అని అర్జ్ వస్తే చాలామంది ఆపుకోగలుగుతారు ఒక టైం వరకు ఆపుకోగలుగుతారు కానీ ఐబిఎస్లో ఏమవుతుందంటే వెంటనే పాస్ చేయాలి ఇప్పుడు అర్జ్ వచ్చిందంటే పాస్ చేయాలనే ఫీలింగ్ వచ్చిందంటే వెంటనే పోవాలి లేదంటే ప్రాబ్లం అవుతుంది అన్నట్లు ఫీలింగ్లో ఉంటారన్నమాట సో అర్జెన్సీ ఇన్ ద స్టూల్స్ ఫ్రీక్వెన్సీ ఇన్ ద స్టూల్స్ అండ్ డైరియా
లేదంటే కాన్స్టిపేషన్ ఇలాంటిది మనం ఈ ఐబిఎస్ కండిషన్లో యూజువల్లీ చూస్తూ ఉంటామన్నమాట. సో దిస్ ఈజ్ ద ఐబిఎస్ ప్రాబ్లం. ఒకవేళ ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే, ఇలాంటి లక్షణాలు ఉంటే, యూ కెన్ అప్రోచ్ టు హోమియోకేర్ ఇంటర్నేషనల్. వీ డూ హ్యావ్ ఎ బెస్ట్ మెడిసిన్స్ ఫర్ దీస్ థింగ్స్ అన్నమాట. ఇన్ కేస్ అంటే ఐబిఎస్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? ఇప్పుడు చూడండి, ఐబిఎస్ లాంటి డిసీజెస్ మనకు యూజువల్లీ సోషల్ అవ్వలే ఉన్నవాళ్ళు సోషల్ అవ్వలేకపోతారన్నమాట. సోషల్ అవ్వలేకపోవడం అంటే వీళ్ళు ఎక్కడ వెళ్ళినా లేదంటే ఎక్కడ ఏమైనా పని చేయాలన్నా వాళ్ళకి ఏమవుతుందంటే ఒక యాంగ్జైటీ ఉంటుంది. బయటికి వెళ్ళాలంటే ఎప్పుడైనా వాళ్లకు స్టూల్ రావచ్చు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఎప్పుడైనా వాళ్ళకు స్టూల్ రావచ్చు. సో దీని నుంచి ఏంటంటే మనం డిప్రెషన్లో వెళ్ళిపోతూ ఉంటామన్నమాట. వీఆర్ అనేబుల్ టు సోషలైజ్ అవర్ సెల్ఫ్, ఎంబరాస్మెంట్ ఉంటుంది. ఎంబరాస్మెంట్ నుండి మనం డిప్రెషన్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ వెనెవర్ యు ఆర్ యాంగ్జియస్ ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది అన్నమాట. యాంగ్జియస్ అంటే ఏదో ఒక న్యూస్ విన్నామనుకోండి, వెంటనే మోషన్ వచ్చే అర్జ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలా మన లైఫ్ మీద ఒక బ్యాడ్ ఎఫెక్ట్ అనేది ఇచ్చుకుంటూ చాలా నెగిటివ్ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. స్కూల్స్ అనేటివి చిన్నపిల్లలకి వస్తే కాన్స్టెంట్లీ వాళ్ళు స్కూల్స్ అనేది మిస్ చేస్తూ ఉంటారు. డ్యూటీలో ఉన్న వాళ్ళు కరెక్ట్గా పనిచేయలేకపోతూ ఉంటారు. సో ఇలా మన లైఫ్లో నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఈ ఐబిఎస్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అండ్ ఈ ఐబిఎస్ అనేది కొన్ని రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్లకు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటుందండి. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇలాంటి వాళ్ళలో ఐబిఎస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండడం. సో వాళ్లకు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము. ఆ రిస్క్ ఫ్యాక్టర్లో మనకు ఒబేసిటీ ఉంటుంది. ఆ రిస్క్ ఫ్యాక్టర్లో మనకు దోస్ హు ఆర్ స్మోకింగ్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆల్కహాల్ తాగే వాళ్లకు ఇది వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువ కనబడుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఒబేస్ ఉన్నవాళ్ళు, ఒబేస్ అంటే నార్మల్ వెయిట్ కైనా కొంచెం ఎక్కువ వెయిట్ ఉందనుకోండి, ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు అనేది వాళ్ళకు ఎక్కువ ఉండడం జరుగుతుంది. ద పర్సన్ దోస్ హూ ఆర్ యాంగ్జియస్, యాంగ్జియస్ అంటే కొంచెం చిన్నదానికి కూడా ఎక్కువ రెస్పాన్స్ ఇవ్వడం, చుందర్ హైబత్ లాగా అవ్వడం కానీ, ఇలాంటి వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువగా వచ్చే అవకాశాలు అనేటివి మనకు ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు దీనికి కరెక్ట్గా ట్రీట్ చేయలేకపోతే వేరే యానోరెక్టల్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు కాన్స్టాంట్లీ మీకు స్టూల్స్ వస్తున్నాయి, ఒక రోజులో 4-5 సార్లు వస్తుంది, కొంతమందికి 10 సార్లు వస్తుంది, అండ్ లూజ్ మోషన్స్ అవుతున్నాయి. దానివల్ల ఏంటంటే మనకు ఫిషర్స్ వచ్చే అవకాశాలు అనేది ఉంటుంది. అంటే మోషన్ చేసినప్పుడు చాలామందికి బర్నింగ్ సెన్సేషన్ రావడం, బ్లీడింగ్ అనిపించడం, కొంతమందికి పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది, పెయిన్, విపరీతంగా పెయిన్ అనేది రావడం. సో ఇలా ఒకవేళ ట్రీట్మెంట్ చేయకపోతే ఈ ప్రాబ్లం కూడా మీకు రావచ్చు అన్నమాట. ఓకే, మరి గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి, అలాగే ఎలాంటి రీజన్స్ సింప్టమ్స్ ఉంటాయి సార్? గ్యాస్ట్రైటిస్ అంటే చూడండి, మన బాడీలో లోపల ఫుడ్ తిన్న తర్వాత అది మన పొట్టలో వెళ్ళడం జరుగుతుంది. దానికి స్టమక్ అని చెప్తూ ఉంటామన్నమాట. స్టమక్ లోపల్లో ఒక లేయర్ ఉంటుంది. సో ఆ లేయర్లో మీకు వాపు వచ్చిందనుకోండి, దానికి మనం గ్యాస్ట్రైటిస్ అన్నట్లు చెప్తామన్నమాట. సో ఏదైనా ఇబ్బంది మన స్టమక్లో రావడం, ఆ స్టమక్ లైనింగ్లో రావడం జరిగిందంటే దానికి గ్యాస్ట్రైటిస్ అన్నట్లు మనం చెప్తూ ఉంటామన్నమాట. సో ఈ గ్యాస్ట్రైటిస్ ఏంటంటే దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ థింగ్ అన్నమాట. చాలా అంటే చాలా కామన్ ఇది. సో చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, నాకు మండుతుంది, హార్డ్ బర్న్ అవుతుంది, మండుతుంది ఇక్కడ తిన్న తర్వాత, లేదంటే నేను పులుపు తిన్నాను, నేను ఎక్కువగా నాన్ వెజ్ తీసుకున్నాను, మసాలా ఫుడ్ తీసుకున్నాను, దాని తర్వాత నాకు ఇక్కడ మండినట్టు అవుతుంది ఛాతీలో అన్నట్లు వాళ్ళు చెప్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ అ క్లాసికల్ సిమ్టమ్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్ అన్నమాట. గ్యాస్ట్రైటిస్లో మనకు ఇక్కడ మండడం జరుగుతుంది. ఎందుకంటే యూజువల్లీ ఏమవుతుందంటే అండి, మనం ఒక టైంకి సరిగ్గా తినలేకపోవడం అనేది జరిగింది, లేదంటే ఏదో ఒక ఫుడ్ ఎక్సెసివ్గా మనం తిన్నాము, ఆర్ ఎక్సెసివ్ ఆల్కహాల్ అబ్యూస్లో ఉన్నాము, స్మోకింగ్ అబ్యూస్లో ఉన్నామనుకోండి, అలాంటప్పుడు ఈ లైనింగ్ కొంచెం ఖరాబ్ అయిపోతుంది లోపల. అంటే ఇంటర్నల్ చర్మం అనేది కొంచెం వీక్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల మీరు ఏదైనా ఫుడ్ తీసుకుంటే ఆ ఫుడ్కి అరిగిపించడానికి మన బాడీ కొన్ని యాసిడ్స్ అనేటివి రిలీజ్ చేస్తుంది మన స్టమక్లో. సో యాసిడ్ రిలీజ్ చేసినప్పుడు లోపల ఉన్న చర్మం అనేది పూర్తిగా మండిపోవడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే కరెక్ట్ హెల్దీ లేదు అది లోపల చర్మం. సో దానివల్ల మనకు హార్డ్
బర్న్ అనేది రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం బ్లాటింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది. బ్లాటింగ్ సెన్సేషన్ అంటే కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది అన్నట్లు వాళ్ళు చెప్తారు, మండుతుంది అన్నట్లు వాళ్ళు చెప్తారు, పెయిన్ అవుతుంది చెస్ట్లో అన్నట్లు కూడా చెప్పొచ్చు. దాంతో సహా ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎపిటైట్ అంటే ఆకలి చాలా వాళ్ళకు తక్కువైపోవడం జరుగుతుంది అన్నమాట. ఎస్ ఓకే అండి. కాలర్ కూడా లైన్లో ఉన్నారు. మోహన్ మంచూరియాల నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో హలో సార్, అయితే నాకు మంచూరియా చెప్పండి. పిస్టల్ వచ్చిందండి. ఓకే, అది కంపల్సరీ సిజరింగ్ చేయాలంటుండో, కొంచెం ఇన్ఫెక్షన్ అయింది స్కానింగ్ తీస్తే. అది సిజరింగ్ కాకుండా టాబ్లెట్స్ తో ఏమన్నా తగ్గుతుందా? ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని నెలల నుంచి మీకు ఈ ఫిస్టులా ప్రాబ్లం ఉందండి? ఒక 6-7 మంత్స్ ఉందండి. 6-7 మంత్స్? అచ్చా, రోజు మీకు డిశ్చార్జ్ అవుతుందా, చీము రావడం జరుగుతుందా? ఏం లేదు సార్. చీము ఏం లేదుగా. ఓకే, అంటే పుండు అనిపిస్తుందా, బయట కనబడుతుందా పుండు? బయటికి పుండు ఉంటుందని, కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటుంది. అచ్చా, పస్ ఏం లేదు అండ్ బ్లీడింగ్ కూడా ఏం లేదు, రైట్? హలో, ఏం లేదు సార్. సరేనండి, చెప్తాను. సో ఇప్పుడు ఆనోరెక్టల్ డిసీజెస్లో మోస్ట్ క్రానిక్ డిసీజ్, మోస్ట్ హార్డ్ టు ట్రీట్ డిసీజ్ అంటే ఇది ఫిస్టులా మాత్రమే అన్నమాట. సో ఈ ఫిస్టులాలో ఏంటంటే మ్యాక్సిమం జనాలు ఏంటి, కొంచెం ఫిస్టులా వస్తే ఆపరేషన్ అనేది చేపించుకుంటారు. సో హోమియోపతిలో దీనికి వితౌట్ ఆపరేషన్ కూడా మనం ట్రీట్ చేసే మెడిసిన్స్ మన దగ్గర ఉంటాయి అన్నమాట. సో కొంచెం నిదానంగా పనిచేస్తుంది, కానీ ఫిస్టులా పూర్తిగా వితౌట్ ఎనీ అలోపతిక్ ఇంటర్వెన్షన్ కానీ లేదంటే వితౌట్ ఎనీ ఆపరేషన్ మనకు ఇది నార్మల్ అయిపోవడం జరుగుతుంది. మీకైతే ఖచ్చితంగా నార్మల్ అవుతుందండి, ఎందుకంటే మీకు అంత ఎక్కువగా లేదు. ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటాయి లక్షణాలు అంటే వాళ్ళకు కాన్స్టెంట్లీ డిశ్చార్జెస్ ఉంటుందన్నమాట. అంటే పస్ కంటిన్యూ రావడం జరుగుతూ ఉంటుంది, వాళ్ళు కూర్చోవడం లేవడం ఇలా కొంచెం మూమెంట్ చేసినా కూడా వాళ్ళకు పస్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది అన్నమాట. కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకు ఒక 2-3 రోజుల్లో ఒకసారి పుండు అనేది పెద్దగా అయిపోయి అది బస్ట్ అయిపోయి పూర్తిగా పస్ రావడం, బ్లీడింగ్ రావడం అనేది ఉంటుంది. కానీ మీకు అలా లేదు, చిన్న పుండు మాత్రమే ఉంటుంది అంటే ఇది ఖచ్చితంగా మనకు హోమియోపతిక్ మెడిసిన్స్తో సెట్ అయిపోవడం జరుగుతుంది. సో మీరు దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి సంప్రదించండి, ఖచ్చితంగా పూర్తిగా తక్కువ అయ్యేటట్లు మనం మెడిసిన్స్ ఇవ్వచ్చు దీనికి. గ్యాస్ట్రైటిస్ ఇది కాంప్లికేటెడ్. ఇప్పుడు చూడండి, గ్యాస్ట్రైటిస్ అనేది ఇంతకుముందు నేను కొంచెం డిస్కంటిన్యూ చేసిన మధ్యలో కాల్ వచ్చింది కాబట్టి దానికి కంటిన్యూ చేసి వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ అన్నట్లు కూడా చెప్పొచ్చు. సో ఇందులో ఏముంటుందంటే మీరు కరెక్ట్గా టైంకి తినకపోవడం మూలన లేదంటే ఎనీ అనదర్ కాజెస్, ఇప్పుడు కాజెస్లో నేను చాలా చెప్పిన దేని మూలాన ఈ ప్రాబ్లమ్స్ కావచ్చు అన్నట్లు. సో మన ఫుడ్ అనేది పొట్టలో వెళ్ళిన తర్వాత యాసిడ్స్ అనేవి పడి మొత్తం బర్న్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. సో అప్పుడు మీకు ఈ లక్షణాలు కనబడుతూ ఉంటుంది. ఏంటి, ఆకలి కొంచెం తక్కువ అయిపోవడం, చెస్ట్లో నొప్పి రావడం, బర్నింగ్ సెన్సేషన్ అనిపించడం, దాంతో సహా ఒకవేళ మీకు ఆకలి అయినా కూడా కొంచెం తిన్న ఒక 5-10 ముద్దలు తిన్న తర్వాత చాలా నాకు సెట్ అయిపోయింది, పూర్తిగా కడుపు ఫుల్ అయిపోయింది అన్నట్లు ఫీలింగ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి ఫీలింగ్ ఒకవేళ ఉందంటే దీనికి మనం గ్యాస్ట్రైటిస్ ఉంది అన్నట్లు చెప్పొచ్చు అన్నమాట. మళ్ళీ ప్రాబ్లం చాలా పెరిగిపోయిందనుకోండి అండ్ మీరు మెడికేషన్స్ అనేటివి కరెక్ట్ వాడలేదు, లేదంటే దేనివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది దానికి మీరు ఐడెంటిఫై చేయలేదనుకోండి, యూజువల్లీ ఏమవుతుందంటే ఇది మనకు అస్తమా ఉన్న వాళ్ళకు చూస్తూ ఉంటాం. ఎందుకంటే కొన్ని మెడిసిన్స్ అస్తమాలో ఉంటుంది, ఆ మెడిసిన్స్ మూలన కూడా ఈ ప్రాబ్లం ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. కొన్ని స్టీరాయిడ్ మెడిసిన్స్ ఉంటాయి, ఆ స్టీరాయిడ్ మెడిసిన్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లం ట్రిగర్ అయ్యే అవకాశాలు అనేటివి ఉంటుంది అన్నమాట. సో ఇలా కొన్ని మెడిసిన్స్ వల్ల రావడం జరుగుతుంది. మనం ఏంటంటే ఓన్లీ ఫుడ్ మీదనే ఫుడే చూస్తూ ఉంటామన్నమాట మనం. సో ఏ ఫుడ్ వల్ల వస్తుంది అన్నట్లు, కానీ మెడిసిన్స్ వల్ల కూడా రావచ్చు అన్నట్లు మనకు అవగాహన లేకపోవడం వల్ల మీరు ఎంత డైట్ చేసినా కూడా అది తక్కువ అవ్వదు. సో ఫస్ట్ వీ నీడ్ టు నో దేని వల్ల వస్తుంది
అండ్ సర్టెన్ ఫుడ్స్ మూలన కూడా ఈ ప్రాబ్లం మీకు ట్రిగర్ కావచ్చు అన్నమాట. అది మనం ఫస్ట్ చూసుకోవాలి. అండ్ 100% మీరు ఆల్కహాల్ అనేది లిమిట్ చేయాలి, అంటే తక్కువ చేసుకోవాలి. స్మోకింగ్ ఉందంటే తక్కువ చేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు చాలా రోజుల నుంచి ఈ ప్రాబ్లం ఉంది అండ్ ఇది తక్కువ కాలేదు అంటే దీంట్లో మనకు అల్సర్స్ తయారయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. గ్యాస్ట్రిక్ అల్సర్స్ లేదంటే డియోడినల్ అల్సర్స్ అన్నట్లు చెప్తూ ఉంటాము. సో ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఒకవేళ వచ్చాయనుకోండి, విపరీతంగా పెయిన్ అనేది రావడం జరుగుతుంది. చాలా అంటే చాలా పెయిన్ రావడం జరుగుతుంది. కొంచెం మీరు స్పైసీ తిన్నా, కొంచెం ఎక్కువగా మీరు మిర్చి తిన్నా, ఈ ప్రాబ్లం విపరీతంగా ఎక్కువ అయ్యేటట్లు మనకు అనిపిస్తుంటుంది. అండ్ చాలా కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంటుంది. సో ఈ కాంప్లికేషన్ రావచ్చు మీకు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, బద్రీనాథ్ అనంతపురం నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, హలో చెప్పండి, మీ సమస్యను చెప్పండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి బద్రీనాథ్ గారు. 33 ఇయర్స్ నుంచి నాకు కింద మొలలో ఏంటో ఉన్నాయి సార్. ఏముందండి? స్కిన్ మొలలు అని నేను అనుకుంటా సార్. అచ్చా, మొలలు ఉంటున్నాయి, ఎక్కడ ఉంటుంది? ఇది అది బయటికి మనం చేయి పెట్టుకుంటే కనబడుతుంది, కానీ బ్లడ్ బ్లీడింగ్ లేదు, చీము లేదు, ఏం లేదు. ఎప్పుడైనా ఒక గ్యాస్ కడుపులో అయినప్పుడు ఎక్కువైనప్పుడు అది కొంచెం టైట్ చేస్తుంది, మోషన్ ఇబ్బంది అవుతుంది. అచ్చా అచ్చా అచ్చా, సరేనండి చెప్తాను. సో ఇన్ని సంవత్సరాల నుంచి, నియర్లీ 30 ఇయర్స్ నుంచి మీకు ఈ ప్రాబ్లం ఉంది అంటే అది మ్యాక్సిమం పైల్స్ కాదు. ఎందుకంటే ఒకప్పుడు మీకు పైల్స్ చాలా ఎక్కువ ఉండే, దాని తర్వాత పైల్స్ తక్కువ అయిపోయింది. పైల్స్ తక్కువ అయిపోయిన తర్వాత అది స్కిన్ మాత్రం ఉండిపోవడం జరుగుతుంది చాలా కేసెస్లో. అంటే అప్పుడు ఉబ్బుతుంది, దాని తర్వాత కొంచెం తక్కువ అయిపోవడం జరుగుతుంది, స్కిన్ అలాగే ఉండిపోతుంది. దానికి మనం స్కిన్ ట్యాక్స్ అన్నట్లు చెప్తామన్నమాట. సో ఇప్పుడు హౌ టు ఐడెంటిఫై ఇది మొలలేనా లేదంటే స్కిన్ ట్యాక్స్ ఉన్నాయా అన్నట్లు మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే దానికి మనం ప్రెస్ చేసి చూడాలన్నమాట. ఒకవేళ ప్రెస్ చేస్తే మీకు అంతగా నొప్పి ఏం లేదు, బ్లీడింగ్ ఏం అవుతలేదు అనుకోండి, సో దట్ ఈస్ ఓన్లీ స్కిన్ ట్యాక్స్ విచ్ ఆర్ వెరీ హార్మ్లెస్ అన్నమాట. అంటే దాని నుంచి హాని మనకు ఏమీ ఉండదు. ఒకవేళ దాంట్లో నొప్పి వస్తుంది, బయట కనబడుతున్నాయి అంటే అది పైల్స్ ఉంటుంది. అండ్ అందులో కూడా మీకు ఒకవేళ నొప్పి వస్తుందంటే అగైన్ వీ హ్యావ్ టు సీ కే భయ్ అది లోపల నుంచి బయటికి జారడం జరుగుతుందా లేదంటే బయటే అది ఒబ్బి కనబడుతుంది మీకు అన్నట్లు. ఎందుకంటే దీంట్లో మనకు తెలుస్తుంది వెదర్ ఇట్ ఈస్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ అన్నట్లు. సో బెటర్ బెస్ట్ ఏం చేయనంటే ఒకసారి రెక్టోస్కోపీ అనేది చేపించుకోండి మీరు. సో రెక్టోస్కోపీ చేపించుకుంటే వాళ్ళు పూర్తిగా మనకు కెమెరా వేసి లోపల వరకు కూడా చూస్తారు. దాంట్లో మీకు క్లియర్ కట్ ఐడియా వచ్చేస్తుంది ఏముంది అన్నట్లు. సరే, ఏమున్నా కూడా ట్యాక్స్ పోవడానికి కూడా హోమియోపతిలో మందులు ఉన్నాయండి. పైల్స్ ఉన్నా, హర్చమూలలు ఉన్నా కూడా పూర్తిగా పోవడానికి హోమియోపతిలో మందులు ఉన్నాయి. సో హోమియోపతి, మీ దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి మీరు సంప్రదించండి, పూర్తిగా తక్కువ అయ్యేటట్లు మెడిసిన్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇంట్లో నేను ఏం చేసుకోవచ్చు, దీనికి ట్రీట్మెంట్ ఎలా చేసుకోవచ్చు అంటే హోమ్ రెమెడీ దీనికి ఏంటంటే గోరువెచ్చిన నీళ్లు ఒక టబ్లో వేసుకుని, ఒక డెటాల్ వేసుకుని కొద్దిగా 5 to 10 మినిట్స్ మీరు కూర్చోవాలన్నమాట. ఇది మీరు ఇంట్లో చేసుకోవచ్చు. కాన్స్టిపేషన్ కాకుండా చూసుకోండి, అంటే మలబద్ధకం అవ్వకుండా మీరు చూసుకోండి. దట్స్ ఇట్ యూ కెన్ డూ ఇన్ యువర్ హోమ్. రెస్ట్ మీరు ఒకసారి క్లినిక్ వస్తే పూర్తిగా మెడిసిన్స్ అనేది మెడిసిన్స్తో తక్కువ చేయవచ్చు అన్నమాట. గ్యాస్ట్రైటిస్లో అల్సర్స్ గురించి చెప్తున్నారు కంటిన్యూ. ఎస్, సో ఒకవేళ మనకు కాన్స్టాంట్లీ ఈ ప్రాబ్లం ఉందనుకోండి, చాలా రోజుల నుంచి ఉంది ఈ ప్రాబ్లం, అంటే మనకు అల్సర్స్, గ్యాస్ట్రిక్ అల్సర్స్ అండ్ డియోడినల్ అల్సర్స్ అవుతాయి. సో దీనికి మనం ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాము, ఇందులో కూడా నొప్పి ఉంటుంది, ఇందులో కూడా బర్నింగ్ ఉంటుంది కదా అన్నట్లు చూసుకుంటే, కొంతమందికి ఏంటంటే కొంచెం వాళ్లకు పొద్దున పూట వామిటింగ్ వచ్చిందనుకోండి, సో వామిటింగ్ వచ్చినప్పుడు వాళ్లకు దాంట్లో బ్లడ్ కనబడడం జరుగుతుంది అన్నమాట. సో ఒకవేళ మీకు ఫ్రెష్ బ్లీడింగ్ కనబడుతుంది, ఫ్రెష్ బ్లీడ్ ఉండాలి, అది బ్లాక్ ఉండకూడదు. ఫ్రెష్ బ్లీడింగ్ కనబడుతుంది అంటే యూఆర్ సఫరింగ్ ఫ్రమ్ ద అల్సర్స్ అన్నమాట. సో గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానివ్వండి, డియోడినల్ అల్సర్స్ కానివ్వండి, ఈ ప్రాబ్లం నుంచి అవ్వడం జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే దిస్ ప్రాబ్లం మైట్ బీ అసోసియేటెడ్ విత్ జీఈఆర్డీ,
జీఈఆర్డి అనేది ఇది ఇంకొక రకమైన వ్యాధి అన్నమాట గ్యాస్ట్రిక్లోనే వస్తుంది అండ్ గ్యాస్ట్రైటిస్కైన కామన్ మనకు జీఈఆర్డి అయిపోయింది ఈ రోజుల్లో జీఈఆర్డిలో మనం ఏం చూస్తాము తేన్పులు వస్తూ ఉంటాయి ఫ్రీక్వెంట్గా తేన్పులు రావడం జరుగుతూ ఉంటుంది అండ్ తేన్పులు వచ్చినప్పుడు ఏంటంటే మనకు లోపలున్న యాసిడ్ అనేది మొత్తం రివర్స్ ఈసోఫిగస్లో రావడం జరుగుతుంది ఈసోఫిగస్ అంటే ఇది పైప్ అన్నమాట ఈ పైప్కి మనం ఈసోఫిగస్ అంటాము మౌత్ నుంచి స్టార్ట్ అయ్యి మనకు పొట్ట వరకు వెళ్ళడం జరుగుతుంది సో ఈ ఈసోఫిగస్లో మొత్తం మీకు యాసిడ్స్ అనేది పైన కొట్టడం జరుగుతుంది అండ్ మనం తిన్న ఫుడ్ కూడా కొంత కొన్నిసార్లు ఏంటంటే రివర్స్ రావడం జరుగుతుంది మౌత్ వరకు వచ్చేస్తుంది అండ్ ఇక్కడ వరకు వచ్చినప్పుడు మీకు మండడం కూడా జరుగుతుంది ముఖ్యంగా రాత్రిపూట పండుకుంటుంటారు జనాలు సడన్లీ వాళ్ళకి ఏంటంటే రిఫ్లెక్స్ కొట్టి మొత్తం బర్నింగ్ అనేది అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఈ వ్యాధిని మనం గ్యాస్ట్రో ఈసోఫీజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అన్నట్లు చెప్తూ ఉంటాము సో ఈ డిసీజ్ ఉన్నప్పుడు మనకు విపరీతంగా మంట అండ్ ఏం తిన్నా అది తేన్పులు అన్నిటివి వస్తూనే ఉంటుంది ఎందువల్ల అలా వస్తుంది అంటే మనకు ఇది ఈసోఫిగస్ అంటే ఇది పైప్ ఉంది కదా పైప్ పోయి మనకు స్టమక్లో ఓపెన్ అవుతుంది సో ఎక్కడ ఓపెనింగ్ ఉంది ఆ ఏరియాలో ఒక డోర్ ఉంటుంది అన్నమాట ఈసోఫీజియల్ స్ప్లింక్టర్ అని చెప్తూ ఉంటాం దానికి సో ఆ డోర్ అనేది డిఫెక్టివ్ అయిపోతుంది ఖరాబ్ అయిపోవడం జరుగుతుంది సో ఆ డోర్ ఎట్లా పనిచేయాలంటే పైన నుంచి ఏదైనా ఫుడ్ పోతే ఓపెన్ అవ్వాలి కానీ కింది నుంచి పైనకి రానివ్వకూడదు అన్నమాట బట్ ఇది ఓపెన్ అయిపోవడం జరుగుతుంది దానివల్ల కొంచెం మీరు పండుకున్న ఒక రైట్ సైడ్ పనుకున్నా లెఫ్ట్ సైడ్ పనుకున్నా లేదంటే పైన కింద ఒకవేళ ఎక్కువగా మీరు జంపింగ్ అట్లా చేస్తారు అప్పుడు ఏమవుతుంది రిఫ్లెక్స్ వచ్చేస్తుంది అన్నమాట ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు సుజాత కంప్యూటర్ నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి హలో చెప్పండి అమ్మా డాక్టర్ గారు నాకు 25 సంవత్సరాల నుండి కీళ్ళ వాతం ఉందండి రొమాటాయిడ్ ఆర్థరైటిస్ అయితే ఇప్పుడు నేను కాలు నడవనీయట్లేదండి ఎన్ని మందులు వేసుకున్నా తగ్గట్లేదు కీళ్ళ డాక్టర్ దగ్గరనే చూపించుకుంటున్నా తగ్గుతుంది నడుస్తామమ్మా అంటున్నారు కానీ ఇప్పుడు 8 నెలల ఇస్తున్నారు మందులు వాడుతున్నా తగ్గట్లేదు అవి వాడిన తర్వాత ఈ హోమియో మందులు కూడా మొన్న వాడినండి అవి కూడా వేసుకుంటే ఏం తగ్గట్లేదు సరే అమ్మా చెప్తాను సో చూడండి ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి ఈ వ్యాధి రుమాటాయిడ్ ఆర్థరైటిస్ అనబడే వ్యాధి చాలా పెద్ద వ్యాధి అన్నమాట అంటే పోవడానికి టైం పడుతుంది ఇప్పుడు మీకు ఇంగ్లీష్ మెడిసిన్స్లో హెచ్సిక్యూఎస్ అని ఇస్తూ ఉంటారు అది తీసుకున్న అన్ని రోజులు మీరు మంచిగా అనిపిస్తూ ఉంటుంది దాంతో సహానే మీరు హోమియోపతి వాడాలి నేను ఇది ఆపేస్తాను పూర్తిగా హోమియోపతి స్టార్ట్ చేస్తానంటే ప్రాబ్లం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది తక్కువ అవడానికి టైం పడుతుంది కాబట్టి స్టార్టింగ్ రోజుల్లో మీరు ఏం చేయాలి మీ ఇంగ్లీష్ మందులతో సహా హోమియోపతి మందులు స్టార్ట్ చేసుకుంటే మినిమం మీకు ఒక 3 మంత్స్ అనేది టైం పడుతుంది రుమాటాయిడ్ ఆర్థరైటిస్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ రావడానికి సో 3 మంత్స్ తర్వాత నిదానంగా కొంచెం మీకు ఇంప్రూవ్మెంట్ అనేది అనిపిస్తూ ఉంటుంది డిపెండింగ్ అపాన్ యువర్ రిపోర్ట్స్ చేపిస్తూ ఉంటామన్నమాట ఆర్ఏ ఫ్యాక్టర్ యాంటీసీసీపీ ఇలాంటివి చేసుకుంటూ దాని ప్రకారంగా మీ ఇంగ్లీష్ మందులు మేము తక్కువ చేసుకుంటూ వస్తామన్నమాట ఇప్పుడు హోమియో కేర్లో ఏంటంటే అమ్మ మేము ఇచ్చే మెడిసిన్స్ పెయిన్ కిల్లర్స్ కాకుండా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది కానీ ఖచ్చితంగా తక్కువ అవుతుంది సో మీ దగ్గర ఉన్న హోమియో కేర్ ఇంటర్నేషనల్ క్లినిక్ ఎక్కడైనా ఉంటే అక్కడ వెళ్ళి మీరు చూపించుకోండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ వచ్చేటట్లు మనం చేయొచ్చు అన్నమాట ఓకే అండి గ్యాస్ట్రైటిస్ గురించి ఐబిఎస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ వెరీ మచ్